राजेंद्र प्रसाद गारू मुत्याल राव गारू वाल आध्वर्यंलो सुमारु 120 मंदी सर्पंचलु राष्ट्र नलुमूलल नुंची विविधमैनटुवंटि पार्टीलो महिलालु कूडा ई रोजु पेद्द एत्तुन ई रोजु ढिल्ली रावडं जरिगिंदि वाळ्ळंदरि तालूका प्रधानमैनटुवंटि समस्य आंध्रप्रदेश राष्ट्रंलो सर्पंच व्यवस्थल्नि पूर्तिगा निर्वीर्यं चेसि ग्रामीण प्रांताल्लो వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కదోవ పట్టిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు నిరసనగా ఆవేదన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు దాని మీద తీసుకురావాలనే ఆలోచనతో ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళకి ఒక పక్కన సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకి సరైనటువంటి మార్గంలో ఇక్కడ రిప్రజెంటేషన్స్ కూడా మంత్రివర్గానికి తెలియజేయడానికి మా వంతుగా నేను గాని అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ గారు గల్లా జయదేవ్ గారు కేసనే నాని గారు మేమందరం కూడా వాళ్ళ తరపున నిలబడుతున్నామనిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైనా మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఒక స్వరాజ్యం అనేది మనం తీసుకొని రావాలనంటే దానికి మూల స్తంభం ఈ సర్పంచ్ వ్యవస్థ సర్పంచ్లుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు సరైన మార్గంలో నడుస్తూ వాళ్ళకి కేటాయించినటువంటి నిధులతో గ్రామీణ వ్యవస్థను అంతటిని కూడా బాగు చేయడానికి చేస్తున్నటువంటి పద్ధతుల్లో ఏ రాష్ట్రంలోనైనా సరే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కానీ దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా మనం చూసుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సుమారు 8600 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి కానీ ఒక్క సందర్భంలో కూడా ఒక్క పైసా కూడా ఈ రోజు సర్పంచ్లు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఎలా ఖర్చు చేయబడుతుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం మరి ఈ రకంగా చూసుకుంటే ఏదో కొత్త వ్యవస్థలు తెచ్చారని ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చాం గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ద్వారా చేయిస్తామంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో కలుపుకొని సుమారు 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఈ రోజు పనిచేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మనకెందుకనేని ఇంట్లో కూర్చుంటున్నారు ఏమన్నా ఆయన కూడా కార్యక్రమాలు తిరుగుతున్నారు కదా ఆయన కూడా సంతకాలు పెడుతున్నారు బడ్జెట్ నిర్వహిస్తున్నారు అసెంబ్లీలో నిర్వహిస్తున్నారు మరి అంత స్థాయిలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నా సరే ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నా ఎంతమంది కార్యక్రమాలు చేసినా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ల ద్వారా కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత చట్టబద్ధంగా మన అందరి మీద ఉంది అది జరగనప్పుడు మరి అది చట్ట విరుద్ధంగానే కార్యక్రమాలు జరిగినట్టుగా ఉంటాయి కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళ ద్వారా వాళ్ళకి ప్రజలందరూ కూడా గౌరవంగా రాజ్యాంగ పద్ధతిలో వాళ్ళందరికీ కూడా ఎన్నుకొని సర్పంచ్లు చేస్తే కనీసం ఒక్క పైసా పెట్టి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయలేకపోతున్నారు వాళ్ళ ఊరిలో ఒక వీధి దీపం వేసుకోవడానికి కూడా ఈ రోజు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి ఒక రోడ్డు వేసుకోలేరు శానిటేషన్ కార్యక్రమం చేసుకోలేరు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే దీనికంటే పెద్ద ఎత్తున మనం చూసుకుంటే నరేగా ఫండ్స్ కూడా ఈ రోజు గ్రామీణ ప్రాంత ముఖ్యంగా పంచాయతీలో ఇంప్లిమెంట్ జరగాలనంటే సర్పంచ్ల తాలూకా సభలు పెట్టి గ్రామ సభలు పెట్టి సర్పంచ్ల ఆధ్వర్యంలో పనులు ఏం చేస్తామనేది నిర్ణయించుకొని ఆ కార్యక్రమాలు మొదలుపెట్టాలి కనీసం ఆ ఇంటిమేషన్ కూడా సర్పంచ్లకు ఇవ్వట్లేదు అంటే సర్పంచ్ల్ని పూర్తిగా ఆ వ్యవస్థనే ఈ రోజు లేకుండా చేయాలన్నటువంటి పద్ధతిలో చేయడం అనేది గాంధీ గారు తీసుకొని వచ్చినటువంటి ఆ పంచాయతీరాజ్ వ్యవస్థనే మనం కించపరిచినట్టు విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని మరి నిన్న కపిల్ పాటిల్ గారు మరి కేంద్ర సహాయ మంత్రి పంచాయతీరాజ్ మంత్రి గారికి ఆయన కూడా కలవడం జరిగింది ఆయన కూడా సుదీర్ఘంగా సర్పంచుల తాలూకా ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన విని దాని మీద స్పష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా ఏవైనా తప్పు జరిగినటువంటి విషయం ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు కూడా ఇమీడియట్గా తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇచ్చారు దానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి మన నిర్మలా సీతారామన్ గారిని కలిసాం ఆవిడ కూడా స్పష్టంగా తెలియజేశాం మీరు ఎన్ని నిధులు మన గ్రామాలకు పంపించినా సరే అది సర్పంచ్ల అకౌంట్లకు ఎక్కడా చేరట్లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా ఖర్చు పెడుతున్నారనే విషయాన్ని కూడా మరి కేంద్ర మంత్రి గారికి చెప్పాం
కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత తీసుకొని సరైన ఎంక్వైరీ వేసి ప్రతి ఒక్క రూపాయికి కూడా ఈ రోజు అకౌంటబిలిటీ ఉండేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను మా తరపున కూడా డిమాండ్ చేశాం మరి సర్పంచులు వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఎంత పెద్ద ఎత్తున ఢిల్లీ వచ్చి మరి వాళ్ళ తాలూకా పోరాటాన్ని ఇక్కడ ముందుకు నడిపిస్తున్నారంటే చాలా అభినందించాల్సినటువంటి విషయం అది సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కూడా కలుసుకునే పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఉండి ఉండదేమో సర్పంచులు ఎవరైనా ఉంటే గౌరవంగా వాళ్ళ తాలూకా పంచాయతీల కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోవడానికి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ కలుస్తారేమో కానీ మొట్టమొదటిగా ఇంతమంది ఇంత ఆవేదనతో ఈరోజు ఢిల్లీ వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఏర్పడింది దీన్ని కేంద్ర ప్రభుత్వం దయచేసి సీరియస్గా తీసుకోవాలి మా వంతుగా అయితే మేము పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా సరే ఈ యొక్క ఈ విషయం మీద కూడా మేము మాట్లాడుతున్నాం గతంలో ప్రశ్నలు కూడా అడిగాం మంత్రులకు కూడా మేము కలిసాం ఈ యొక్క మిస్యూజ్ మిస్అప్రోప్రియేషన్ ఏదైతే అవుతుందో ఇది గతంలో కూడా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్తో కూడా మేము అందించడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం సర్పంచుల తాలూకు ఆవేదన తెలుసుకోండి వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎన్నుకున్నటువంటి ఆ వ్యవస్థని బలంగా ముందుకు నడిపించాలంటే మాత్రం ఈ యొక్క డిమాండ్స్ మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వచ్చినటువంటి సర్పంచులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మా సహకారం ఎప్పుడు ఉంటుందన్నది కూడా మాట తెలియజేస్తూ సెలవు. హలో, దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.